గీతు రాయల్. చిత్తూరు యాసతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన గీతు అంటే తెలియని సోషల్ మీడియా ఫాలోయర్స్ ఉండరేమో. తన సొంత యూట్యూబ్ ఛానల్లో రీల్స్తోనూ, జబర్దస్త్ లాంటి కామెడీ షోలతోనూ పాపులర్ అయిన గీతు రాయల్ బిగ్ బాస్ సీజన్ 6తో ఇంకా పాపులర్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే గీతు తన సెల్ఫ్ యాటిట్యూడ్తో ప్రతి ఇంటికి చేరువైంది. బిగ్ బాస్ నుంచి ఇటీవలే ఎలిమినేషన్కు గురై తన అభిమానులతో కన్నీళ్లు పెట్టించిన గీతు ఇప్పుడు మరో సెన్సేషన్కు సిద్ధమవుతోందట. అసలు ఈ కారణంతోనే గీతు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిందనే వాదనలున్నాయి. ఇంతకీ గీతు చేయబోతున్న ఆ సంచలనం ఏంటో అనుకుంటున్నారా? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. తెలుగు ప్రేక్షకులకు గీతు రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న గీతు తన భాషతో, తన మాట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చి చిత్తూరు యాసతో మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6లోకి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతు పాపులారిటీ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపించిన కంటెస్టెంట్ పేరు గీతు. ఈమె మొదటి ఎపిసోడ్ నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్లో హైలైట్ అవుతూనే వస్తోంది. బిగ్ బాస్ హౌస్ నుంచి గీతు వెళ్ళిపోయిందా అని అనుకున్న వారికంటే పేడ విరగడైంది. గీతు బాధ తప్పిపోయింది అనుకున్న వారి సంఖ్య ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మొదటి వారం నుంచి బాగానే ఉన్న గీతు చివరి 2 వారాల్లో ఆమె చేసిన కొన్ని పొరపాట్లు, ఆమె ప్రవర్తన వల్లే బయటకు వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ సందర్భంగా గీతు కన్నీళ్లు పెట్టుకున్న తీరు ఆ షో అభిమానులందరినీ కదిలించింది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో తనకు ఫ్యామిలీ లేదు, ఆటే ముఖ్యమన్న గీతు హౌస్ నుంచి వెళ్లే సమయంలో ఎమోషనల్ అయిన తీరు ఆమె ప్రత్యర్థులను కూడా కలిచివేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక సైతం సమాజంలో ఉన్న మేల్ డామినేషన్ వల్లే తన ఆట తీరుపై హౌస్లో వ్యతిరేకత వచ్చిందని, అందువల్లే బయటకు వచ్చానని కొత్త చర్చకు తెరలేపింది గీతు. ఇక గీతు బిగ్ బాస్ నుంచి బయటకు రావడానికి వేరే కారణాలున్నాయని టాక్ నడుస్తోంది. అదేంటంటే, బిగ్ బాస్కి వెళ్లకముందు జబర్దస్త్లో కామెడీ పండించిన గీతు తనదైన యాసతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ కంటే ముందు గీతు జబర్దస్త్ వేదికపై వేసిన పుష్ప స్కిట్ వల్ల గీతు పుష్ప 2లో అవకాశం అందుకుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఒక కారణం కూడా ఇదే అంటున్నారు. బిగ్ బాస్ అవకాశం పోయినా అంతకు మించిన అవకాశం ఆమెకు పుష్ప సినిమా రూపంలో రాబోతోందని ఆమె అభిమానులు సంబరపడుతున్నారట. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా గీతుకు తన సినిమాలో మంచి రోల్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే పుష్ప రూపంలో గీతు బంపర్ ఛాన్స్ కొట్టేసినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.